దీని లోపల భాగంలో వివరంగా ఉన్నాయి. మరి ఇటువంటి గౌరవమైన పాలన గతంలో రాజకీయ నాయకులంటే ప్రజల్లో చాలా సులగన భావం ఉండేది, అగౌరవ భావం ఉండేది. ఈరోజు జగనన్న పాలనలో రాజకీయ నాయకులంటే ప్రతి ఒక్కరి మనసులో గౌరవం పెరిగింది. ఇచ్చిన మాట తప్పమనే ముఖ్య నినాదంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామైనందుకు మనందరం కూడా అదృష్టవంతులుగా భావించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. మరి ఇటువంటి అవకాశం మనకి రానున్న ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ స్థానాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటి నుండే మన గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పే విధంగా ఆదేశించే విధంగా ఇప్పటి నుండే గడప గడపకి పాలన అనేది గడప గడపకి పథకాలనే ముఖ్య ఉద్దేశంతో మనందరం కూడా రాబోయే కాలంలో ముందుకెళ్ళాలని, ఈ చక్కనైన పాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో రోజు రోజుకి ముందుకెళ్ళి మన భావితరాలు మన పిల్లలు వాళ్ళ తర్వాత తరాలు అందరికి కూడా మంచి నాంది కలుగుతుందని ఈరోజు ఇక్కడ ఈ వేదిక నుండి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొనసాగాలి కాబట్టి స్థానిక ఎంపీపీగా మరి నాకు ఇచ్చిన అవకాశం నేను కూడా 4 విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మనందరం సమానం, అందరం కలిసికట్టుగానే మన యొక్క పాలనని ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ కోరుకుంటూ చక్కనైన అవకాశం ఈరోజు మాకు కల్పించినందుకు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరించుకుంటున్నాను.